సీఎం ఎవరు అనే సస్పెన్స్ కు ఇవాల తెరపడుంది సాయంత్రం లోపు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి విక్రమార్క ఢిల్లీకి చేరుకున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ నరికి తెలుసుకుందాం ప్రసాద్ అక్కడ ఏ విధంగా మంత్రాలు జరుగుతూ ఉన్నాయి టీ కాంగ్రెస్ కి సంబంధించి ఎవరెవరు నేతలు అక్కడికి చేరుకున్నారు మాజీ పిసిసి అధ్యక్షుడు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు అదేవిధంగా సిఎల్పి లీడరు మధిర అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచినటువంటి భట్టి విక్రమార్క వీరిద్దరు కూడా ఢిల్లీ చేరుకోవడం జరిగింది వీరిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దల్ని కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్ను కలిసి ఓం బిర్లాను తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ మేరకు పూర్తి స్థాయిలో తన యొక్క సేవలను రాష్ట్రంలో ఉపయోగించుకునేందుకు అదేవిధంగా ఉపయోగించేందుకు తాను పూర్తి స్థాయిలో రాష్ట్రానికే పరిమితం అయ్యేందుకు తన నిర్ణయాన్ని కూడా ఇప్పటికే అధిష్టానానికి తెలియజేయడం జరిగింది ఈ రకంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరన్నది రోజు సాయంత్రంలోగా ఖరారు చేస్తాము ప్రకటించే అవకాశం ఉందని చెప్పి ఖర్గే ప్రకటించడంతో ఆ మేరకు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి లాబింగ్ కానీ ఇతరత్ర సంప్రదింపులు కానీ తమ యొక్క వాదనలు వినిపించేందుకు కానీ అందరూ కూడా సిద్ధమయ్యారు ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అనే అంశంపై కూడా అనేకమైనటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి అనేక లాబీ చేసే వర్గాలన్నీ కూడా అధిష్టానానికి తమ సమాచారాన్ని అందజేయడం జరిగింది దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ పరిశీలకులుగా ఉన్నటువంటి వారంతా కూడా ఎమ్మెల్యేల యొక్క అభిమతాన్ని తెలుసుకోవటం వారిని మదింపు చేశారా అభిప్రాయాన్ని ఆ మేరకు ఈరోజు లిఖితపూర్వకంగా కూడా ఖర్గేకు మధ్యాహ్నం 12 గంటలకు ఏసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశంలో ఖర్గేకు స్వయంగా అందజేయనున్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి థాక్రే అదేవిధంగా డీకే శివకుమార్ కూడా ఈ సమావేశంలో కలవనున్నారు మొత్తంగా చూసినట్లయితే తెలంగాణ ముఖ్యమంత్రి అంశం అదేవిధంగా మంత్రివర్గ కూర్పు ఏ రకంగా ఉండబోతున్న అంశంపై స్థూలంగా ఈరోజు చర్చించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుని ఉంది ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరు కూడా ఖర్గేతో కూడా కలిసేందుకు అవకాశం ఉన్నాయి రకంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అనే అంశం అదేవిధంగా మంత్రివర్గ ఏర్పాటు కూర్పు ఇవన్నీ కూడా ఈరోజు ఖరారు కాబోతున్నాయి ఓకే ప్రసాద్